జార్ఖండ్ లో పట్టపగలే ఓ భాజపా నాయకుణ్ణి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చి అక్కడి నుంచి పరారయ్యారు. ధన్బాద్ లోని బ్యాంక్ మోర్ ప్రాంతంలో భాజపా నగర ఉపాధ్యక్షుడు సతీష్ సింగ్ కారు దిగి చరవాణిలో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళుతుండగా ముఖానికి మాస్కులు కట్టుకున్న ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఆయనను అనుసరించారు. సతీష్ సింగ్ తిరిగి చూసేలోగానే అతి సమీపం నుంచి తలపై కాల్చి పరారయ్యారు. తక్షణమే సతీష్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ రామ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మృతుడి సన్నిహితుడు స్థానిక ఎమ్మెల్యే రాజ్ సిన్హా ఇది రాజకీయ హత్య అని ఆరోపించారు.